చల్లా రామకృష్ణారెడ్డి గారు అంటే హడల్ అవుకులో, ఇది జగమెరిగిన సత్యం. అంటే ఎంతవరకు అంటే ఆయన రూమ్లోకి వెళ్ళడానికి చెప్పులు కూడా బయట విడిచి వెళ్ళాలి, ఈవెన్ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా, ఈవెన్ స్టిల్ ఇప్పుడు ఇప్పుడు రావాలి అంటే ఇంకా పీపుల్ అది ఉంది. అంటే హడల్ అంటే అది దేవుడి గుడిలోకి ఉరికిని అట్లా వెళ్ళలేము కదా. సో మా మామగారు ఏంటంటే ఇల్లు అనేది ఒక దేవాలయం లాగా. కానీ రాజకీయంగా ఒక ప్రజాస్వామ్యంలో అటువంటి ఒక పాలనా విధానాన్ని చాలా మంది విమర్శించారు కూడా. సో మీరు ఇంటికి వచ్చిన కొత్త కోడలుగా మీకు ఎలా అనిపించింది అప్పుడు వచ్చిన కొత్తలో ఇవన్నీ చూసి? నాకు డిఫరెంట్ గా అనిపించింది. బట్ అది ఆయన లైక్ మా మామగారు ఎప్పుడు చెప్పే, మేము రెడ్డి రాజులం అని చెప్పేవాళ్ళు. అంటే తెలు, సో రాజు ఎట్లా చేసినా జరుగుతుంది కదా, అది అది రెడ్డి రాజులని చెప్పేవారు అట్లా. సో బట్ లేటర్ ఆన్ చేంజ్ అయ్యారు యాక్చువల్లీ. అంటే ఎమ్మెల్సీ వచ్చినాక లైక్ మావయ్య గారు కూడా పీపుల్ అంటే బయట జనాలు కలవడం కానీ అది అప్పుడు జరిగేది. మేబీ లేటర్ ఆన్ హీ హాస్ చేంజ్ ఎ లాట్. సో అందుకనే నేను అంటే ఒక లేడీ ఒక రాకూడదు మా ఫ్యామిలీలో ఆడవాళ్ళు బయటకు రారు అని అని అనేవాళ్ళు అనేవాళ్ళు అప్పుడు. సో మా మావయ్య గారు ఉన్నప్పుడు నేను జెడ్పీటీసీ యాక్చువల్గా. అవును. సో దట్ షోస్ ద చేంజ్, అంటే మనుషులు చేంజ్ అవుతారు అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే మరి ఎలాగా మీరు మీ చిన్న బంగారు తండ్రులు ఇద్దరు, వాళ్ళిద్దరూ కండువా రాజకీయ కండువా కప్పుకుని ప్రచారం చేస్తూ వాళ్ళ ఫోటో ఒకటి చూసాం మేము ఎక్కడో విడుదలైతే. సో అవి ఆ సందర్భం చెప్పండి, ఎలా ఎలా జరిగింది అది? అంటే వాళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనే సంకల్పమా లేక? అంటే వాళ్ళు చెప్పాను కదా లైక్ నియర్లీ లైక్ 3 ఇయర్స్ అంటే మీకు తెలుసు కదా మా మావగారు ఒక లెజెండ్, లైక్ హీజ్ అ లెజెండ్. సో అట్లా అట్లాంటి అట్మాస్ఫియర్లో పెరిగి వాళ్ళు ఊరెళ్తే ఒక మీన్ ఇది ఉంటుంది కదా, కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళ ఇద్దరి మీదే ఉంటుంది యాక్చువల్గా. ఈవెన్ మై హస్బెండ్ భగీరథ రెడ్డి గారు, హీ వాజ్ అ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, హీ వాజ్ ఆల్సో ఇన్ టు పాలిటిక్స్ అనమాట. సో వీళ్ళు అంటే ఇనీషియల్గా స్టార్టింగ్ నుంచి వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వచ్చింది చిన్నప్పటి నుంచి, ఆ కండువా వేసుకుని వెళ్ళటం కానీ జనాలతో వెళ్ళటం కానీ. ఇప్పుడు వెళ్ళినా కూడా దే హ్యావ్ దట్ దే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. సో చిన్నప్పటి నుంచి అట్లా అలవాటైపోయి ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయినింగ్ చేయడం కానీ డైలీ వెళ్ళటం కానీ ప్రతిదీ ఇంకా అట్లా జరుగుతుంది. మీ వార్లేని లోటు చాలా ఫీల్ అవుతుంటారు కదా మీరు? ఇంకా అంటే తెలుస్తుంది. ఎంత ఇబ్బంది అండి మీరు, అంటే ఎప్పుడూ లేని ఒక పరిస్థితి వచ్చి మన నెత్తి మీద పడ్డట్టు అవుతే. పిల్లలు ఎట్లా ఉన్నారమ్మా? పిల్లలు అడుగుతుంటారా మరి? హస్బెండ్ చనిపోయినప్పుడు ఫస్ట్ హాస్పిటల్లో ఒకే ఒకటి అడిగారు వాళ్ళు, అంటే బీ స్ట్రాంగ్ డోంట్ క్రై అని. సో అన్నారా పిల్లలు? అన్నారా మీతో పిల్లలు అలా అన్నారు? ఈ యాక్చువల్లీ లాస్ట్ 1 మంత్ వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, స్టిల్ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా వచ్చి పక్కన నుంచుంటూ ఉంటారు, లైక్ దే లుక్ ఇన్ టు మై ఐస్, నీ కన్నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పారు అంటే యూ బీ స్ట్రాంగ్, ఏడవద్దు ఫస్ట్, అంటే హాస్పిటల్లోనే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు మీకు సపోర్ట్ మరి, అంటే మీకు అన్ని విధాలా ఈ ఏం చేయాలి ఏం చేయకూడదు పిల్లల విషయంలో డెసిషన్స్? అవి ఐఎమ్ ద డెసిషన్ మేకర్. యు ఆర్ ద డెసిషన్ మేకర్. యా ఐఎమ్ ద డెసిషన్ మేకర్. ఇదేమి యు జస్ట్ మేక్ యువర్ ఓన్ గేమింగ్. యా యా.